హలో అందరం నమస్కారం. మీరు స్నారో టెక్ సైరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ యొక్క ఓటర్ కార్డుని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే చెప్తాను. ఇక్కడ మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓటర్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు NMESP.in అని ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఎపిక్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఎపిక్ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు, మీ ఇమెయిల్ ఇచ్చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు తెలియకపోతే నేను వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు లేదా మెయిలు, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు మళ్ళీ ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎపిక్ నెంబర్తో కానీ లేదా మీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే రిఫరెన్స్ నెంబర్తో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎపిక్ నెంబర్తో డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ యొక్క ఎపిక్ నెంబర్ ఇచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయాలి. సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఎపిక్ నెంబర్ కనిపిస్తుంది. తర్వాత మీ యొక్క నేము, తర్వాత రిలేటివ్ అంటే మీ హస్బెండ్ లేకపోతే ఫాదర్, స్టేటు, తర్వాత మీకు ఎక్కడ ఈ ఓటర్ కార్డు ఉన్నది అనేది, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత మీ మెయిల్. ఓకే, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పీడిఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. పీడిఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు ఓటర్ కార్డు అనేది ఈ విధంగా మీకు మొబైల్లో డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు మొబైల్లో మీ యొక్క ఓటర్ కార్డును అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి రిలేటివ్ సర్వీస్ కోసం కొత్త మంది ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.